రబీలో అధిక విస్తీర్ణంలో వరి సాగయ్యే జిల్లా ఏదో తెలుసా? నెల్లూరు జిల్లా. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 2 లక్షల హెక్టార్లలో రబీ వరి సాగవుతుంది. అయితే ఇక్కడ సీజన్ భిన్నంగా ఉంటుంది. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఈ జిల్లాకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్టోబర్ నవంబర్ మాసాల కల్లా రబీ వరిని నారుపోసుకుని నాట్లు వేస్తారు. రబీలో నెల్లూరు జిల్లా కనువైన వరి రకాల గురించి నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. ఇక ఈ సీజన్లో వరి నారు పెంపకంలో పాటించాల్సిన మెలకువల గురించి నెల్లూరు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వినీత నుంచి ఇవాళ తెలుసుకుందాం. ప్రస్తుతము నెల్లూరు జిల్లాలో రైతులందరూ కూడా రబీ సాగుకి సన్నద్ధమవుతున్నారు. అయితే ఈ రబీ సీజన్లో ముఖ్యంగా రైతులు మధ్యకాలిక మరియు స్వల్పకాలిక రకాలని వేసుకోవచ్చు. మధ్యకాలిక రకాలు చూసుకున్నట్లయితే మనకు బీపీటీ 5204 కానీ, ఎన్ఎల్ఆర్ 3041 నెల్లూరు సోనా అనే రకం కానీ, ఎన్ఎల్ఆర్ 4001 నెల్లూరు సిరి అనే రకం కానీ, లేదా తక్కువ కాల పరిమితి కలిగినటువంటి నెల్లూరు మసూరి కానీ ఎన్ఎల్ఆర్ 3449, తర్వాత నెల్లూరు ధాన్యరాశి ఎన్ఎల్ఆర్ 3354 కానీ, ఎంటీయు 1010 1010 కానీ, శ్వేత అనే రకము ఆర్ఎన్ఆర్ 15048 కూడా, అంటే తక్కువ కాల పరిమితి కలిగి 4 నుంచి 4.5 నెలలకి కోతకొచ్చే రకాలని మనము ఈ రబీ సీజన్లో రైతులు ఎక్కువగా వేస్తూ ఉంటారు. అయితే రబీ సీజన్లో మనకి ఇప్పుడు రైతులందరూ కూడా నారుమళ్ళు పోసుకోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ నారుమళ్ళ యాజమాన్యాన్ని ముఖ్యంగా మనం గమనించినట్లయితే, మనం ఒక ఎకరా వరి పండించడానికి దాదాపు 25 నుంచి 30 కిలోల వరి విత్తనం అవసరమవుతుంది. దాదాపు మనం నారు పోసుకోవడానికి ముందుగా 2 వారాల ముందుగా నారుమడిని తయారు చేసుకోవాలి. సో ఒక ఎకరా పంట వేయాలి అని అంటే దాదాపు 5 సెంట్ల నారుమడి అనేది అవసరం. ఆ రకంగా రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 5 సెంట్లు నారుమడి మనము ముందుగా పొలాన్ని దమ్ము చేసుకొని, తర్వాత చదును చేసుకొని దాంట్లో మనము ఈ విత్తనాన్ని చల్లుకోవాలి. అయితే విత్తనం చూసుకున్నట్లయితే మనకు బాగా మంచి నాణ్యమైన విత్తనాన్ని తీసుకొని దాన్ని 25 నుంచి 30 కిలోల విత్తనాన్ని మనము ముందు రోజు నీళ్ళలో నానబెట్టాలి. ముఖ్యంగా మనకి ఈ సీజన్లో బీపీటీ 5204 కానీ, 1010 కానీ ఇలాంటి రకాలు వేసుకున్నప్పుడు వాటికి అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉంది. తెగులు అయితే సీడ్ ట్రీట్మెంట్లో మనం ట్రైసైక్లోజోల్ వేసుకోవచ్చు, లేదంటే ఇంకా వేరే రకాలు కూడా మనకు పాంపొడ తెగులు కానీ ఇలాంటి తెగుళ్ళు కూడా ఎక్కువగా, కాండం కుళ్ళు తెగులు కానీ ఎక్కువగా వస్తాయి. కాబట్టి కార్బెండిజమ్ అనే మందుని 1 గ్రాం మందుని 1 లీటర్ నీళ్ళలో 1 కేజీ విత్తనాన్ని చొప్పున, అంటే మనకు 30 కేజీల విత్తనాన్ని దాదాపు 30 లీటర్ల నీళ్ళలో 30 గ్రాముల కార్బెండిజమ్ మందుని మనము సీడ్ ట్రీట్మెంట్ చేసుకొని ముందు రోజు నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత మరుసటి రోజు మనకి మండ కట్టుకోవాలి, అంటే నీళ్ళలోంచి తీసి బస్తాని బయట పెట్టుకున్నట్లయితే మనకు ఆ 24 గంటల్లో చిన్న మొలక అనేది వస్తుంది. దీన్ని మనకు ఎక్కడైతే మనం నారుమడి తయారు చేసుకున్నామో అందులో 1 సెంటు నారుమడికి 5 నుంచి 6 కిలోల చొప్పున మనము చల్లుకోవాలి. అయితే విత్తనం చల్లుకున్నాక నారుమడిలో ముఖ్యంగా మనకి నారుమడిలో ఎరువుల యాజమాన్యం గమనించినట్లయితే 1 5 సెంట్ల నారుమడి కంటే 1 ఎకరా కావాల్సిన నారుమడికి 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము, 1 కిలో పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. వీటిని మనం యూరియా రూపంలో చూసుకున్నట్లయితే 5 కేజీల యూరియా, 6.25 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తర్వాత దాదాపు 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని నారుమడికి వేస్తే నారుమడికి సరిపోతుంది. సిఫారసు చేసిన ఎరువుల్ని యూరియా నత్రజనిని మాత్రం 2 దఫాలుగా వేసుకోవాలి. 1 మొదటి దఫా దమ్ములో వేసుకోవాలి, తర్వాత దఫా విత్తనం వేసినాక 10 నుంచి 12 రోజుల తర్వాత వేసుకోవాలి. అంటే మొదట్లో 1.5 కిలోలు, తర్వాత 12 రోజులకి 2.5 కిలో యూరియా వేసుకున్నట్లయితే మనకు ఎరువుల మోతాదు అనేది సరిపోతుంది. ఈ రకంగా మనం పొలంలో విత్తనాన్ని చల్లుకున్న తర్వాత ముఖ్యంగా 6వ రోజు లేదా 7వ రోజు అయినా కూడా మనకి పైరోజోసల్ఫ్యూరాన్ ఇథైల్ సాథి అనే కలుపు మందు ఉంది, దాన్ని కానీ లేదంటే బిటాక్లోర్ అనే కలుపు మందును కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే నారుమళ్ళలో ఊదర వంటి గడ్డిజాతి కలుపు మొక్కల్ని మనము సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అయితే విత్తిన తర్వాత కొన్నిసార్లు మనకి కలుపు ఎక్కువగా, అంటే ముఖ్యంగా ఊదర వంటి గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే సైహలోఫాపీ బ్యూటైల్ అనే కలుపు అంతైతే 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి అనేది మనం నిర్మూలించుకోవచ్చు. అయితే కొన్నిసార్లు నారుమడిలో కూడా మనకి గడ్డితో పాటు ఆకుజాతి మరియు తుంగజాతి కలుపు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకు నారుమడిలో కూడా డిస్పైర్బ్యాక్ సోడియం అనే మందును 0.6 ml/L 1 లీటర్ నీటికి 0.6 ml మనం కలుపుకొని ఆ రకంగా పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపు అన్ని రకాల కలుపు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే రబీ సీజన్లో కొన్నిసార్లు నార్లు మళ్ళల్లో కూడా మనకు జింక్ లోపం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ ఉష్ణోగ్రతలలో, రాత్రి ఉష్ణోగ్రతలు 17-18 ఉండడం కానీ, లేదంటే భాస్వరం ఎరువులను ఎక్కువగా వేయడం వలన కానీ, తర్వాత చౌడు భూముల వలన జింక్ లోపం అనేది మనకు రబీ సీజన్లో ఎక్కువగా వస్తుంది. సో ఈ జింక్ లోపం ఉన్నప్పుడు మనకి
2 గ్రాములు 1 లీటర్ నీటి జింక్ను పిచికారీ చేసుకున్నట్లయితే జింక్ లోపాన్ని కూడా మనము సవరించుకోవచ్చు. అంతేకాకుండా మనకు చాలాసార్లు సెప్టెంబర్ అక్టోబర్లో మనకి మోము పిప్పి పురుగ ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకు నారుమడిలో ఎక్కడైనా ఈ మోము పిప్పి చిలకలు తిరుగుతున్నాయి అంటేనే మనము వెంటనే 10 నుంచి 12 రోజులప్పుడు కానీ లేదంటే 17 రోజులప్పుడు కానీ గుళికలను మనకు ప్రస్తుతం మార్కెట్లో 3G గుళికలు అంటారు, కార్బోఫ్యూరాన్ గుళికలు కానీ ఒక సెంటు నారుమడికి 160 గ్రాములు, అదే కాటప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఒక సెంటు నారుమడికి 80 గ్రాములు చొప్పున మనం వేసుకున్నట్లయితే మనకి మోము పిప్పి కానీ ఆకుముడత కానీ రాకుండా ఉంటుంది. ముఖ్యంగా తర్వాత మనకు రకాన్ని బట్టి ఏ రకమైన కూడా అంటే అన్నీ కూడా మధ్యకాలిక స్వల్పకాలిక రకాలే కాబట్టి 25 నుంచి 30 రోజుల లోపల రోజులప్పుడు మనము ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ విధంగా ప్రస్తుతము నారుమళ్ళలో మనం ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా పాటించినట్లయితే మంచి నారును తయారు చేసుకునే దానికి వీలవుతుంది.